కటకాగ్రేశ్వర చక్రవర్తి బుచ్చిబాబు. రే పిచ్చేశ్వరా, నా పంజర కొట్టుకు పోయి ఇక్కడి నుంచి. ప్లీజ్ బుచ్చిబాబు, నువ్వు మైసభ యాక్ట్ చేస్తుంటే అచ్చు దుర్యోధన లాగా ఉంటావా? నువ్వు యాక్ట్ చేయకపోయినా దుశ్శాసన లాగా ఉంటావు. ముందు బలదిగు. మేనేజర్ గారు హాఫ్ డే లీవ్ పంపారు సార్. ఎందుకు? వాళ్ళ అమ్మ తద్దినం. ఇకనే ప్రారంభించవయ్యా నడకాగ్రేశ్వర. కానీ నన్ను మొహమాట పెట్టేస్తున్నారు. పంచభక్తుకి పాంచాలి. ఆ టేబుల్ అనే సార్ ఇటండి. ఓరి సాలభజంక, పొరపాటు సాలభంజక, మయసభా ప్రాంగణం బెచ్చట. ఆహా, ఏమి ఈ మయుని రచనాచ మత్కృతి, ఎంత రమణీయముగనున్నది. ఇది వివిధ మణిమయ నవరత్న ఖచ్చిత సింహాసనంపు కాగోలు. ఏమి ఈ విచిత్ర కల్పన. ఈ ఖడ్గరాజంపు సొగసు వర్ణింప నేరితరము. సభాభవనమున కాసారమా, ఉండి లేనట్లును లేక ఉండినట్లును కరం కొడుతున్నది. ఆ కనిపించున్నది వివిధ మణి వికార కుట్య పాదాంతర్గత ద్వారదేశం కాదు. ఇది సభాభవనమున ఉద్యానవనం. ఇట్టి త్రిజగన్ముత సభాభవనము పాండవుల యథీనమునుంటయా? ఇది ఎంతయు కనులార కాంచుచు సుక్షత్రియ వంశ సంజాతుండకు సుయోధన సార్వభౌముండు సహించి ఊరుకుంటుటయా? నా సమక్షమున నూరును పేరును లేని ధర్మరాజునకు నా సామంతులెల్లరూ ఉపాయనము నర్పించి పరస్పర శిరకోటీల సంఘర్షణమున డుల్లిన వజ్రమణివయూకంబుల పూసటికి నూతన శోభనాపాదించి రత్నగర్భ నామంబులు సార్థకమునుప సాష్టాంగ దండ ప్రణామంబులాచరించుట నా కవమానము కాదా? యోచించిన కొలది మనంబున పట్టరాని క్రోధము వెల్లివిరిసి దుర్భరమగుతున్నది. నవఖండ భూమండలాధిప మకుట తట ఘటిత మణిఘృణ నిరంతర నిజపాద పంకేరుహుండనై సింధురా చతుష్టయ పరివేషిత భూ వసుంధరాభార దూర్వహుండనై పద్నాలుగు భూనంబులొక్క పెట్టు నెత్తి వచ్చినను నుక్కడింపంచాలు ప్రచండ ప్రతాప ప్రభా విభాషితులకు నూకురు సోదరులకు అగ్రజుండనై అనేకాక్షౌహిణి చము సమూహంపునకు అదిలాదుండనకు నాకు ఈ ప్రపంచమున నెయ్యది అసాధ్యము. ద్రౌపది పంచభర్తృక ధైర్యముని రాజరాజుకు హృదయాగ్ని రగుల చేసి పారిపోలేవు పాండవ పత్నివైన కడుపతి ఊరతవని గర్వపడదేమో. ఐదుగురు పురుషులను పొందు అతివ వౌటా అర్హమగు నీకు వస్త్రాపహరణ శిక్ష. నీ మొదలు ఆలోచించు వాడేవాడో సూచనలు నన్ను క్షమించండి సార్, మీ అమ్మగారు తగ్గినవంటే నటించాను సార్, లేకపోతే నటించేవాడిని కాదు సార్. చేసిన ప్రదార్పణ చాలక పైగా మా అమ్మ చచ్చిపోయిందంటావు. మీ అమ్మగారు చచ్చిపోలేదు సార్, అయితే పొరపాటు సార్. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయండి సార్, ఈసారి నన్ను మన్నించండి సార్. పిక్కిబాబు, వెళ్ళవలసింది అటు కాదు ఇటు. నిన్ను డిస్మిస్ చేస్తున్నాను, పోవై సార్. ఈ ఉద్యోగం పోతే చాలా ఇబ్బంది పడిపోతాను సార్. మా చెల్లెలి పెళ్లికి మిమ్మల్ని అప్పడాలనుకుంటున్నాను సార్. నా ఉద్యోగం కూడా పోతే చాలా అన్యాయం అయిపోతాను సార్. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను సార్. ఇప్పుడు చేసిన చాలు, నేను మంచివాణి కనుక ఈ నెల జీతంతో పాటు మరొక నెల జీతం కూడా అడ్వాన్స్ ఇస్తున్నాను. గతం అంతేనా సార్? నాట్య కళావధంస నటకాగ్రేశ్వర చక్రవర్తి శ్రీ శ్రీ బుచ్చిబాబులం గారు నిష్క్రమిస్తున్నారు. Thank you.
ఏదో అన్నాడని అవతల మనవాళ్లయ్య ముందు ఈ సంబంధానికి తల ఊపేశాం. అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చేది, ఎవరిస్తారు? నా తల తాకట్టు పెట్టినా సమకూరేటట్లేదు. ఏమండి, బాబంత పిచ్చివాడేం కాదండి. ఎలాగో కావలసిన డబ్బంతా వాడే సమకూరుస్తాడు. మీరలా చూస్తూ ఉండండి. చూడాల్సింది. నీ మాటలు వాడి వెర్రేను. కొత్త బట్టలకైనా నోచుకోలేక ఉన్న బట్టలకు అతుకులు వేసుకుంటున్నాం. ఇక డబ్బు తెచ్చి పిల్లకు పెళ్లి చేస్తాం. మనది అతుకుల బొంతా గతుకుల బతికేనే. ఇది ఇంతే, ఇలా తెల్లవారాల్సింది. అడుగో, బాబు వచ్చేశాడు. ఈవేళ ఎక్కడో పిడుగులతో వర్షం కురుస్తుంది. చీకటైనా పడకుండా ఇల్లు చేరుకున్నాం. కురవాల్సిందే నాన్న, ఈవేళ నుంచి మన జీవితమే మారిపోతుంది. ముందు మీరు కొత్త బట్టలు కట్టుకోండి. ఏమిట్రా ఇది? పంచమన్న, నీకోసం తెచ్చాను. ఎక్కిరించారుగా కొడుకు నిర్వాకాన్ని గురించి కట్టుకోండి. ఆక్షేపించిన మనిషిని ఆదరిస్తున్నాడు. వాడు నా కొడుకండి. చాలా బాగుందిరా బుచ్చి, కొత్త బట్టలు కట్టుకుని ఎన్నాళ్ళైందో. మరి మీ అమ్మకం? అమ్మక, అమ్మకు డబ్బు తీసుకొచ్చాను. మా ద్వారా 20 రూపాయలు దగ్గర ఉంచు. మరి నీకేం కొనుక్కున్నావురా? మీ అందరి కొంటే నేను కొనుక్కున్నట్టు కదమ్మా. వదినా, ఎక్కడా కొత్త పెళ్లి కూతురు? వదినా, ఇగో నీకు మంచి జాకెట్ కూడా తీసుకొచ్చాను. ఇగో జడ కూతురు చూడు, పెళ్ళైన తర్వాత తాచుపావులాగా జడేసి ఆ చివరిన మా బావగారిని ముడేయాలి. ముందు చెబుతున్నాను జాగ్రత్త. ఎక్కడిదిరా ఇంత డబ్బు? ఎక్కడిది ఏంటన్న? మా ఆఫీసులోనే ఇచ్చారు. విన్నారా విన్నారా, చిన్నవాడికి ఇంతకాలానికి మంచి రోజులు వచ్చాయి. అమ్మా నేను భగవంతుడా, నా బిడ్డను ఎన్నాళ్ళకి చల్లగా చూసావు తండ్రి. భగవంతుడా, పొరపాటు పొరపాటు. మా అమ్మ నా అపార్థం చేసుకోవద్దు. ఆమె తరఫు నేను సంజేషి చెప్పుకుంటానుగా. అమ్మ నా ఉద్యోగం ప్రమోషన్ ఇచ్చారేమిరా? అలాంటిదే నాన్న. నేను చెప్పలా? హాయిగా తీరిగ్గా నాటకాలు ఆడుకోమని నచ్చ చెప్పి మరీ తీసేశారు నన్ను ఉద్యోగంలో నుంచి. ఒక నెల జీతం అడ్వాన్స్ కూడా ఇచ్చి తీసేశారు. ఏ, ఎందుకు? నేను అదే అడిగాను నాన్న మేనేజర్ని. నలుగురు నన్ను బతిమలాడితే ఏదో మైసఫ్ నటించాను. నటించావా? చాలా బాగా నటించాను నాన్న. జీవితంలో ఎన్నడూ అంత బాగా నటించలేదు. చూసి సంతోషించాలే. శభాష్ పుచ్చి బాగా చేశామని భుజం తట్టాలే. అదేం లేదు, నెల జీతం అడ్వాన్స్ ఇచ్చి పంపించేశాడు. అందుకే ఈ దేశంలో కళ్ళకు గుర్తింపు లేకుండా పోయింది. అన్నాడు ఆ మాట అన్నాడు. అయినా మొరపెట్టుకున్నాను. మా చెల్లెలు పెళ్లి చేయాలి, 2 నెలలు పోయాక ఉద్యోగం తీసేయండి అని. కానీ వినిపించుకోలేదు. నీకెప్పుడు బుద్ధి వస్తుందిరా? చిన్నప్పటి నుంచి నాటకాలు నాటకాలు చెడ తిరిగి చదువు గంగపాలు చేశావు. వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుని ఉద్యోగం వేయిస్తే పట్టుమని 2 మాసాలైనా పనిచేయి. నాకు సాధ్యం కాదు మొర్రో అంటుంటే దాని పెళ్లి తగుదురమ్మా నా నెత్తిన విషయం. ఇప్పుడు ఉద్యోగం పోగొట్టుకుని ఇంటికి వచ్చాం. పోనీ నాన్న, నేను మహానటుని అయ్యాక దగ్గరుండి చెల్లయ్య పెళ్లి స్వయంగా చేయిస్తాను. సిగ్గులేని గాడిద. ఇప్పుడే చెప్తున్నా, ఇక నుంచి నాటకాల జోలికి పోనని మీ అమ్మ మీద ప్రమాణం చేస్తేనే ఈ ఇంట్లో ఉండు, లేకుంటే పో బయటికి. నువ్వు నోరు మూయి. ఒరే చెప్పరా, ఇక నుంచి నాటకాల గొడవ మాన్తావా లేదా చెప్పు. మానేస్తానంటే రేపే ఎవరినైనా బ్రతిమాలుకుని నీకు ఒక నౌకరీ ఇప్పిస్తానరా. చెప్పరా మానేస్తాను, చెప్పరా చెప్పు. బాబు, నాన్నగారిని అందరినీ బాధ పెట్టి ఆ నాటకాలు మానేయకూడదు. అవును బాబు, పెద్దవాళ్ళ మాట కాదనకు. వాళ్ళ మాట సమాధానం చెప్పరా చెప్పు. నేను నాటకాలు మానలేరు నాన్న, నన్ను క్షమించండి. నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళే ముందు నన్ను దీవించమ్ము. నేను మహానటుని కావాలని దీవించమ్ము. నీ నోటంట మాట్లాడటానికి వీల్లేదు. ఆ అప్రాచుడికి నా మాట అక్కర్ లేకపోయాక నీ దీవెన్లు కూడా అనవసరం. ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు నోరెత్తావంటే నిన్ను కూడా ఇంట్లో వచ్చి బయటికి గెంటిస్తాను. సరేనమ్మా, నీ దీవెన్లు లేకుండా నేను వెళ్ళిపోతానమ్మా, వెళ్ళిపోతాను. బాబు, నువ్వు తప్పకుండా మహానటుడు అవుతావు. తల్లి దీవెన బాబు, తల్లి దీవెన. ఎక్కడ
ఎక్కడికి తమ్ముడు వెళ్తున్నా? ఇదిగో నేను కలం తెచ్చాను. దొడ్డమ్మ గారు, గంగా భాగీరథి సమాంగాలైన దొడ్డమ్మ గారు. ఏంటైనా గోదావరి వచ్చేసినా? గోదావరి కాదమ్మా, టికెట్ కలెక్టర్ వచ్చాడు. టికెట్? అయ్యో నా మతిబరు మండ మైకెమ్మలో ఉంది కస్తీసీ నాయన. ఆ పని నాకే అప్పచెప్పావు. అబ్బో వారి పేరేమండి? వీరు ముళ్ళంగి వ్యాఘ్రవధనులు గారని, పేరు మోసిన హరిదాస్ గారు. ఆహా, ఉడత చూస్తే తెలుస్తోంది. భక్తులారా, ఏ ద్రమారమణ అది ఈ ప్రకారముగా దశరథ మహారాజు గారు ఏమన్నారండి అంటే. దశరథ మహారాజు ఏమన్నాడో మనకు అక్కర్లేదు. పీసీ గారు వచ్చారు టిక్కెట్. ఓహో అదా, ఇదిగోండి. ఇదో సార్ టికెట్. నీ టికెట్ ఎక్కడ? నీ టికెట్ ఎక్కడ? నాదే సార్ టికెటా? సార్ నా టికెట్ ఎక్కడ? సార్ నాకు టికెట్ లేదు సార్. లేదా సార్? ఇందాక నుంచి మీతో సమానంగా కష్టపడుతున్నాను కదా, నాకు టికెట్ లేకపోతే మాత్రం ఏమండి? మీ సహాయం అడుగుతాం సార్. సార్ ఇప్పటికప్పుడే సగం దూరం పైగా వచ్చేసాం, కాసేపు నేను చూడలేదనుకోండి మా ఊరు చేరుకుంటాను. సార్ ఎలాగూ రైల్వేది మిగులు బడ్జెట్టే కదా, నేను ఒక్కరి టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఏం నష్టం వస్తుందండి? అనవసరంగా మాట్లాడకండి. మర్యాద దిక్కుపోతే జైలు పోవాల్సి వస్తుంది, జాగ్రత్త. మర్యాదస్తుని కనుక తమ ఎదుటపడి మాట్లాడుతున్నాను. మరొకడైతే మరుగుదొడ్లో జీతాలు పేసుకుండేవాడు. మరి పల్లె పద పక్క స్టేషన్లో దిగు. ఇది లాభం లేదు, భావే గారి పాదయాత్రే మనకు సరైంది. వ్యాఘ్రవధనులు గారు సెలవు. దొడ్డమ్మ గారు వెళ్ళొస్తా. చాలా సంతోషం రామచంద్ర గారు, సమయానికి సహాయం చేశారు. ఎంత మాట చెప్పారు రాజశేషయ్య గారు. మీకు మేము నగరాన ఇస్తున్నామా? మీరు మాకు వడ్డీ ఇస్తున్నారు, మేము మీకు అప్పు ఇస్తున్నాం. ఆ జర జల్దీ చెల్లు పెట్టాలా? అలాగే బాబు, వస్తాను. నమస్తే. రామ్ 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 రామ్. ఇదిగో 1000 రూపాయలు. ఎక్కడిదిరా ఇంత డబ్బు? ఎక్కడిదైతే ఏమి లే, అంత చెప్పగూడెన చోటు నుంచి తెచ్చావా బాబు? అవునాను, చెయ్యగూడని పని చేసి తెచ్చాను. అంటే? సీత నగలు అమ్మేశాను. ఏమండి ఏమిటో మాటలు? ఊరంతలు కొండతలు చేసి చెప్తారా? దాండి ఉంది మావయ్య గారు, ఆయన మాటలకేం కాని ముందు డబ్బు పంపించి త్వరగా ముహూర్తం పెట్టించండి. పెట్టిస్తానమ్మా, పెట్టిస్తాను. భగవంతుడా, ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరూ రహస్యంగా ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకుంటున్నారు. ఏం పోయినా ఈ ఆత్మీయతల్ని మట్టుకు కాపాడు తండ్రి, కాపాడు. పార్వతి. ఏమండి? ఈ డబ్బు జాగ్రత్త చేయి. నేను 2000 అప్పు చేశాను, వాడు 1000 తెచ్చాడు. ఈ కష్టాల్లో కాస్త ఆట వెడుకు చూపించాడు దేవుడు. ఇంకా లక్ష్మి ఓ ఇంటిది కావడానికి ఏ ఆటంకము లేదు. రేపే వెళ్ళి మనవాళ్లకు ఈ డబ్బు అప్పగిస్తాను. ఎందుకే కన్నీళ్లు? ఇలాంటి సమయంలో చిన్నోడు కలిసి రాకుండా పోయాడు. వాడికే? వాడు మహానటుడు అవుతాళ్లేవే, ఆశీర్వదించావుగా. ఎక్కడో నిర్వాహం చేస్తుంటాళ్లే. ఏంటండి ఇంకా కూర్చునే ఉన్నావా, పడుకోలేదు? చిన్నన్నయ్య కోసం ఎదురు చూస్తున్నానమ్మా. ఎందుకు తల్లి ఆశ పెట్టుకుంటావు? వాడిప్పుడప్పుడే రాడమ్మా. నిజంగా వాడు మహానటుడే గాని మళ్ళీ ఈ గడప తొక్కడు. లేదమ్మా, ఎక్కడ ఉన్నా ఈ వేళకు అన్నయ్యకి నేను తప్పు గుర్తొస్తాను.
వస్తాడమ్మా, నా కోసమన్నా తప్పక వస్తాడు. ఏ వస్తాడో ఏమో, చేతిలో కానీ లేదు, అన్నమైనా తిన్నాడో లేదో, ఎక్కడ తిరుగుతున్నాడో ఏమైపోయాడో. ఆకలవుతోందమ్మా. నీలాల కన్నుల్లో మెల్లమెల్లగా నిదురా రావమ్మా రావే, నిందారా రావే, నెలవంక చలువల్లో వెదజల్లగా నిదురా రావమ్మా రావే, నెమ్మదిగా రావే. ఇస్తుంటే బుద్ధి బురదగంటూ ఒకటి లాగిందట. ఆ శుభకార్యం కాస్త జరిపించాలని మేమంతా తలలు బద్దలు కొట్టుకుంటుంటే నిన్న పెరట్లో ఎవరు చావమన్నారే, తలుపులు నీ బార్లా తిరిచుంచి ఎవరు ఏడవమన్నాడే పాపిసి. దొంగలు పడతారని దానికి మాత్రం ఏం తెలుసు? అవునే, దొంగలు మనకు ముందుగా చెప్పి వస్తారే. పుట్టింటి వారు పెట్టిన నగలు అమ్మి కోడలు ఇచ్చింది, పరువు తాగట్టు పెట్టి నేను తెచ్చాను, అన్నీ కలిపి ఆ దొంగలేడాలను పోసామని కర్మ కర్మ కర్మ. భగవంతుడా, మేమెవ్వరికి ఏ అపకారం చేయలేదు, ఎందుకు తండ్రి మాకి శిక్ష? భగవంతుని ఎందుకే అంటావు? కన్నావుగా సుపుత్రుని వాణ్ణి అడుగు. ఆ దౌర్భాగ్యుడో ఇంట్లో ఉన్నన్నాళ్ళు అలా బాధ పెట్టాడు, ఇప్పుడు బయటికి వెళ్ళి కూడా ఇలా సాధిస్తున్నాడు. మధ్యలో వాడేం చేశాడండి? వాడి కోసం ఇది తలుపులు తెరుచుకుని కూర్చోకపోతే ఇలా జరిగేదేనా? ఇక దానికి ఈ జన్మలో పెళ్లి కాదు, నేనేం చేయను, దాని కర్మ ఎలా ఉంటే అలా అయిపోతుంది. వదినా, నేను ఈ కుటుంబానికి భారమయ్యాను, నా వల్ల అంతా బాధపడుతున్నారు. నేను పుట్టకపోయినా బాగుండేది. అవునే, నువ్వు పుట్టకపోతేనే బాగుండేది. మీ వల్ల నా పిచ్చి తండ్రికి కూడా శాపనార్థాలు తెప్పించు. అవును, నేను బ్రతుకుండడమే అనర్థం, నీకు ఆ బాధ లేకుండా చేస్తానమ్మా, ఇప్పుడే చేస్తాను. అన్నవారికి మరువేయను, చే చేతులు అన్న అదృష్టాన్ని దూరం చేస్తున్నాను, ఇంకా నేను బ్రతకలేను. వదిలేదు ఆవేశం వల్ల అన్నారని నువ్వు కూడా తొందరపడతావా? లక్ష్మి, ఎంత పంచాలో పెంచావే, కష్టాలతో కూలిపోతున్న నాకు కడుపు శోకం కూడా కలిగిస్తావా? పొద్దు తల్లి, పొద్దు బాధలో అన్నారే.